మన ఊరు మన బడి మన ఊరు మన బస్తీపై ప్రధానోప జైలుకు బాలకొండ మండల విద్యాశాఖ అధికారి బటురాజేశ్వర్ అవగాహన కల్పించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపూర్తిగా అయిన మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాల యొక్క రూపురేఖలు మార్చడంలో ముఖ్యమంత్రి యొక్క కృషి అభినందనీయమని ఎంఈఓ అన్నారు. ఏళ్ల తరబడి పేరుకుపోయినటువంటి పాఠశాలలో మౌలిక సదుపాయాలు ఈ కార్యక్రమం ద్వారా మెరుగుపడతాయని ఎంఈఓ వ్యాఖ్యానించారు. బడుగు బలహీన వర్గాల విద్యార్థులు కార్పొరేట్ స్థాయిలో ఆంగ్ల మాధ్యమంతో పాటు 12 రకాల మౌలిక సదుపాయాలను 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఏర్పాటు చేయనున్నారని ఎంఈఓ అన్నారు. యాజ్ పర్ యూ యూ డైస్ కంటే ఇది ఎక్కడ అద్భుతం కాదు ఏం కాదు, ఎవరైనా కూడా యూ కెన్ రెక్టిఫై, ఎక్కడ చెక్ చేసుకోవచ్చు. యూ డైస్ మనం ఇచ్చిన దాని ప్రకారమే ఇది ఆ స్టెప్ ప్రకారమే ప్రాధాన్యత క్రమంలో ఫస్ట్ టెస్ట్ ఇవ్వడం జరిగింది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ 35%, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే దాదాపు ఏప్రిల్ నుంచి 35%. బడ్జెట్ ఆల్రెడీ 9,000 120 స్కూళ్ళకు అలాట్ అయింది. నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో 450 కోట్లు కేటాయించడం జరిగింది ఆల్రెడీ. సో మండల యూనిట్గా తీసుకున్నారు పిఎస్ యూపీఎస్ హై స్కూల్ని. ఇక్కడ 2 మంత్స్లో సెకండ్ ఫేజ్ కూడా ప్రారంభమవుతుందని తెలియజేస్తాము. ఇంకా దీంట్లో ముఖ్యమైనవి ఈసారి రెసిడెన్షియల్ కానీ మాడల్ స్కూల్ కానీ తీసుకోలేదు, ఎందుకంటే వాళ్ళకి కేజీబీలు కానీ వాళ్ళకి 100 రూపాయలు బడ్జెట్ ఉంటుంది. మనకు 2,30,000 3.5 కోట్లు 3.5 కోట్లు రూపీస్ అలాట్ అయినాయి వాళ్ళకి. అలాగే మాడల్ స్కూల్ కూడా సెంట్రల్ అలొకేషన్ 60-40 రేషియోలో వాళ్ళకి ఫండ్స్ వస్తాయి కాబట్టి అది దానికి బడ్జెట్ మనకి బాగా పూర్గా ఉన్నాయి కాబట్టి మన బట్టి కేటాయించడం జరిగింది.